దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి ఏపీ స్కెల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తున్నట్టు కనిపిస్తోంది మూడు వందల ఒక కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి ఈ విషయంపై తమను నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు తెలిపింది అలాగే రెండు రోజుల్లో తీర్పును వెలువరిస్తామని హైకోర్టు వెల్లడించింది అయితే ఇప్పుడు చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ దాఖలైంది ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేస్తూ పీటీ వారెంట్ దాఖలు చేశారు నూట ఇరవై కోట్ల రూపాయలు దారిమల్లాయంటూ సిట్ దర్యాప్తులో తేల్చింది రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ ఫైబర్ నెట్ కుంభకోణంలో సిఐడి పంతొమ్మిది మందిపై కేసు కూడా నమోదు చేసింది ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ కావడంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ క్యారర్ మిత్రపక్షాలు తప్ప చంద్రబాబు అరెస్ట్ను ఖండించే వ్యక్తులు కనిపించడం లేదు కాస్త పేరున్న సెలబ్రిటీలు కానీ ప్రముఖులు కానీ ఎవరైనా సరే చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తారా అని టీడీపీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి కానీ అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాబు అరెస్ట్ ను ఖండిస్తారని ఎదురు చూసిన శ్రేణులకు నిరాశ మిగిలింది మా సారు అరెస్టును ఖండించండి మహాప్రభో అంటూ స్టార్ హీరోల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారంట అయినా పట్టించుకున్న నాదుడు లేకుండా పోయాడని వినిపిస్తోంది టాక్ ఇంత చేసిన స్పందన కరువైందని కంగారు పడుతున్న వారికి ఇంకో షాకింగ్ విషయం తెలిసిందే చంద్రబాబు అరెస్టును ఖండించకపోగా ఓ స్టార్ హీరో అయితే గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు సమాచారం ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలకు పాప ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది చంద్రబాబు అరెస్ట్ వార్త తెలియగానే ఆ స్టార్ హీరో సంబరాల్లో మునిగిపోయాడని తెలుస్తోంది అంతేకాకుండా తన మిత్రులు సన్నిహితులు బంధువులను పిలిచి మరీ గా పార్టీ ఇచ్చినట్లు వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో కూడా వైరల్ అవుతున్నాయి అయితే ఇది టీడీపీ వర్గాలకు మింగుడు పడ్డం లేదు ఎందుకంటే ఆ పార్టీకి వచ్చిన అతిథుల్లో సొంత సామాజిక వర్గానికి చెందిన డైరెక్టర్లు నిర్మాతలు హీరోలు ఉన్నారని సమాచారం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తే అసలు ఎందుకు స్పందించాలి అని అడిగేటట్లు ఉన్నారట అందుకే టీడీపీ వర్గాలు కూడా ఈ పార్టీ విషయం తమకి తెలియలేదు అన్నట్లు మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన వ్యక్తికి సపోర్ట్ చేస్తే ప్రజల్లో తమకు ఉన్న పేరు కూడా పాడవుతుందని సెలబ్రిటీలు సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది సెలబ్రిటీలు ఇంత సైలెంట్గా ఉండడం వెనుక రీజన్ ఏంటంటారు కామెంట్ రూపంలో తెలపండి